హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గవర్నమెంట్ కాలేజీ నుంచి విడుదలైన అటెండర్ ఉద్యోగాలు, క్లర్క్ ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు విడుదల కావడం జరిగింది. అంటే రీసెంట్గా అయితే విడుదలేమి అవ్వలేదు మనకు. ఇది ఎప్పుడంటే 25 అక్టోబర్ నాడు విడుదల కావడం జరిగింది. నేను అప్పుడే వెంటనే వీడియో చేశాను. సో చాలామంది చూసి అప్లై చేసి ఉండొచ్చు కూడా, కానీ ఇంకొంతమంది అప్లై చేయకపోవచ్చు, మళ్ళీ చేద్దాంలే నిర్లక్ష్యం వల్లనో లేకపోతే ఏదో పనుల వల్ల మర్చిపోవడం జరిగి ఉంటుంది. సో వాళ్ళకు ఒక రిమైండర్ అంటే గుర్తు చేస్తుందట అనమాట, అప్లై చేసుకోండి, మంచి అవకాశం మిస్ కాకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ పద్ధతిలో మనకు భర్తీ చేస్తున్నారు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట ఇది. కాబట్టి మనకు అలవెన్స్లు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా కాలేజ్ అంటే మీకు తెలిసిందే, సెలవులు కానీ, సో ఆ యొక్క వర్కింగ్ నేచర్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. సో పెద్ద టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు, సింపుల్గా మన వర్క్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేయొద్దండి ఎవరు కూడా. ఇంకా మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 నవంబర్ 2019, ఇంకా 9 రోజులు మాత్రమే సమయం ఉంది ఈ రోజుతో పోల్చుకుంటే. ఓకే, ఈ 9 రోజుల్లో మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేద్దాం. సో ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది మనకు ఇంద్రప్రస్థ కాలేజ్ ఫర్ ఉమెన్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కిందికి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు పర్మనెంట్ బేసిస్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్ 5 ఉద్యోగాలు, అలాగే MTS లైబ్రరీ అటెండెంట్ 1 ఉద్యోగం, మొత్తంగా 6 ఉద్యోగాలు. సీనియర్ అసిస్టెంట్ ఒకటి ఉంది కదన్నా చెప్పలేదే, అంటే అది ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి చెప్పలేదు. సో ఈ 6 ఉద్యోగాలకు ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేయండి. లెవెల్2 ప్రకారంగా జూనియర్ అసిస్టెంట్కి శాలరీ ఇస్తారు, లెవెల్1 ప్రకారంగా ఈ యొక్క అటెండర్ ఉద్యోగానికి శాలరీ ఇస్తారనమాట. ఇక డిఏ అంటే డిఎన్ఏ సర్వెన్స్, ఇప్పుడు మనము సపోజ్ ఆంధ్రప్రదేశ్ మనము ఢిల్లీలో పనిచేయాల్సి ఉందంటే ఎంత దూరం ఉందో ఎన్ని కిలోమీటర్స్ ప్రకారంగా మనకు అలవెన్స్ అయితే ఇస్తారు. సో చాలా వస్తుంది అలవెన్స్ అనేది, దగ్గర 4-5 వేల దాకా ఆ యొక్క డిఏ అనేది యాడ్ అవుతుంది. ఇక హెచ్ఆర్ఏ, సో హౌస్ రెంట్ అలవెన్స్, సో మనం మినిమం అంటే హౌస్ రెంట్ అలవెన్స్ 5000 రూపాయలు అలానే ఉంటుందన్నమాట. సో అదొక 5000, మొత్తంగా 10000 రూపాయలు అంటే జీతంతో కాకుండా ఇవి ఎక్స్ట్రా. ఇంకా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే మనము ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి అలవెన్స్, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క పోస్టులలో ఎంపికైతే మనం ఈ ఫెసిలిటీస్ అన్నీ అనుభవించవచ్చు అనమాట. ఓకే, మనకు లాస్ట్ డేట్ 30 నవంబర్ అండి. మనము ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఉద్యోగాలకు. సో మీరు టెన్షన్ పడవచ్చు, ఆఫ్లైన్లో కదా పోస్ట్ ద్వారా వెళ్తుందో వెళ్ళదో ఢిల్లీకి, అంటే ఖచ్చితంగా వెళ్తుంది, 9 రోజులు టైం ఉంది. ఈ రోజే లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. కాకపోతే మీరు జనరల్ కేటగిరీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 250 రూపాయలు ఫీజు అయితే మీరు పే చేయాలి. ఇక మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 100 రూపాయలు పే చేయాలి. ఆడవాళ్ళకు ఫీజు లేదు, పీడబ్ల్యూడి వాళ్ళకు ఫీజు లేదనమాట. ఓకే, ఇకపోతే క్వాలిఫికేషన్ల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. జూనియర్ అసిస్టెంట్ మొత్తం 5 ఉద్యోగాలు, యూఆర్ కింద 2, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, ఎస్టీకి 1 ఇచ్చారనమాట. దీనికి కావాల్సింది ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్, అంటే 50% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలి. అది ఏదైనా పర్లేదు గ్రూప్. ఓకే, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. లేదంటే డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. సో మీకు ఈ అర్హతలతో పాటు 6 నెలలు కంప్యూటర్ అప్లికేషన్ కానీ, ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ, సెక్రటేరియల్ ప్రాక్టీస్ కానీ, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కానీ, అకౌంట్స్ కానీ, వీటిల్లో డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి 6 నెలలది. మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ సరిపోతుందండి, మాకు మనకి ఎన్ని అవసరం లేదు, ఆఫీస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఒకవేళ అది కూడా తీసుకోవచ్చు అని చెప్పినారనమాట. ఓకే, ఇంకా డిగ్రీలో ఎవరైతే కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ అలా చేస్తున్నట్లయితే వాళ్ళకు ఎటువంటి డిప్లొమా సర్టిఫికేట్లు ఏమీ అవసరం లేదండి. అంటే బీకామ్ కంప్యూటర్స్ ఇలా చేసింటారు కదా, బీఎస్సీ కంప్యూటర్స్ ఇలా ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఎటువంటి సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. అది నార్మల్ డిగ్రీ కానీ, మామూలు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కానీ అది పెట్టవలసి ఉంటుంది. అలాగే మీకు టైపింగ్స్ చెక్ చేస్తారు, నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలిగి ఉండాలన్నమాట. 27 ఏళ్ళ వరకు వయసు అర్హత ఉందండి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ రూల్స్ ప్రకారంగా. ఎస్సీ ఎస్టీలో 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక MTS పోస్టు, ఒక పోస్ట్ ఉంది ఓబీసీ అభ్యర్థులకు కేటాయించారు, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో మీకు దాంతోపాటు ఏంటంటే సర్టిఫికేట్ అండ్ లైబ్రరీ సైన్స్ లేదంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పైన సర్టిఫికేట్ అయితే మీకు కంపల్సరీ కలిగి ఉండాలి. సో ఇక చూడండి, 27 ఏళ్ళకు మించకూడదు మీకు వయసు అనేది. ఇక దీనికి రిలాక్సేషన్స్ వర్తిస్తాయన్నమాట. ఇది మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఎగ్జామ్ పెట్టి మనల్ని ఉద్యోగాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద PDF లింక్ ద్వారా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఇస్తాను, త్వరగా వెంటనే అప్లై చేసేయండి ఉద్యోగాలకు. ఓకే ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఫామ్ ఏం చేస్తారంటే DD, ఇది డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి 250 రూపాయలు DD లేదంటే 100 రూపాయలు DD తీసేసి
ద ప్రిన్సిపల్ ఇంద్రప్రస్థ కాలేజ్ ఫర్ ఉమెన్ ఢిల్లీ అనే పేరుతో తీవలసి ఉంటుంది. దాంతోపాటు మీ అప్లికేషన్స్, అంటే మీ అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్ అన్నిటిపైన కూడా మీ సంతకాలు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి, గెజిటెడ్ అవసరం లేదు. ఇక మీరు పంపివలసిన అడ్రస్ ఏంటంటే చూడండి, నోట్ చేసుకోండి ఒకసారి, మనకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ద ప్రిన్సిపల్ ఇంద్రప్రస్థ కాలేజ్ ఫర్ ఉమెన్, 31 శ్యామ్నాథ్ మార్గ్, ఢిల్లీ 11054. సో మీరు నవంబర్ 30వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపల చేరుకునే విధంగా పోస్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక ఆలస్యం ఎందుకండి, త్వరగా అప్లై చేసేయండి. మాకు ఎందుకన్నా ఈ సుత్తి అలాంటి చెప్పినావు కదా అంటే, బాబు సుత్తి అనుకుంటే ఏం చేయలేను నేను. సో మీకు తెలియకపోతే తెలుస్తుంది, మర్చిపోతే గుర్తు చేసినట్టు ఉంటుందని చెప్పి వీడియో చేస్తాను.